నమస్కారం. యథార్థవాది ఛానల్కి స్వాగతం. సింహనాదం. 2000 సంవత్సరాలుగా క్రీస్తు సంఘములో యెజెబెలు ఆత్మ బోధిస్తున్నటువంటి అబద్ధ బోధలను పెకిలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన మందుపాత్ర ఈ సింహనాదం. అబద్ధ బోధల మీద దేవుడు ఎత్తినటువంటి ఆయుధం గండ్రగొడ్డలి ఈ సింహనాదం. రండి, 4వ చాప్టర్ క్రైస్తవ విశ్రాంతి దినమేది అనే విషయంలో సర్వసత్యాన్ని గ్రహించుదాం, సత్యబోధ ఏదో తెలుసుకుందాం. రండి, క్రీస్తు సంఘాన్ని కలవరపరుస్తున్న మరొక అసత్యబోధ సెవెంత్ డే అడ్వెంటిజం. క్రీస్తు సంఘములో యెజెబెలు ఆత్మ ప్రవేశపెట్టిన గందరగోళపు సిద్ధాంతాలలో మరొకటి సెవెంత్ డే అడ్వెంటిజం. క్రీస్తునందున్న విశ్వాసిని దైవకృప నుండి తొలగించడానికి సాతాను ప్రయోగించిన మరొక అస్త్రం సెవెంత్ డే అడ్వెంటిజం. పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలకు దేవుడు నియమించిన కట్టడ ప్రకారం ఈనాడు క్రొత్త నిబంధన సంఘము కూడా 7వ దినమైన శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలని అడ్వెంటిస్టులు బోధిస్తారు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు తమ బోధకు సమర్థింపుగా ప్రజల ఎదుట ఉంచే వాదన ఇది. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచడం సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని మోషేకు అనుగ్రహించినప్పుడు మొదటిసారి జరగలేదు. ధర్మశాస్త్ర ప్రధానానికి 2500 సంవత్సరాల క్రితమే దేవుడు 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు 6 దినాలలో తన సృష్టి కార్యక్రమాన్ని ముగించి 7వ దినాన ఆయన విశ్రమించాడు. గనుక ఆ 7వ దినాన్ని దేవుడు దీవించి పరిశుద్ధపరిచాడు. ఆ తర్వాత ఈ భూమి మీద సకల జనాంగాలతో తనకొక స్వకీయ జనాంగంగా ఉండేందుకు ఇస్రాయేలు జాతిని ఆయన ప్రత్యేకించుకున్నప్పుడు వారు 7వ దినాన విశ్రమించిన సృష్టికర్తకు చెందిన ప్రజలని సూచించే నిమిత్తం ఇస్రాయేలీలు కూడా 7వ దినాన విశ్రమించాలని దేవుడు నియమించాడు. అలా ఇస్రాయేలీలు 7వ దినాన విశ్రమించటం ఇస్రాయేలీలకు దేవునికి ఉన్న నిబంధనకు ఒక గుర్తు అని దేవుడు నిర్గమాకాండం 31వ అధ్యాయం 13వ వచనములో చెప్పాడు. సినాయి కొండ మీద దేవుడు విశ్రాంతి దినాన్ని గూర్చి ఆజ్ఞ ఇవ్వడం తాను సృష్టాదిలో చేసిన కార్యాన్ని స్థిరపరచడం మాత్రమే. అందుచేత విశ్రాంతి దినాన్ని గూర్చిన ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలోని కర్మకాండలో ఒక భాగమని మనం తలంచరాదు. ధర్మశాస్త్రం రాకమునుపే విశ్రాంతి దినం పరిశుద్ధపరచబడింది. గనుక విశ్రాంతి దినాచారం ధర్మశాస్త్రంలోని మిగతా ఆచారాల వంటిది కాదు, అది ప్రత్యేకమైనది. అందుచేత క్రీస్తునందు ధర్మశాస్త్ర సంబంధమైన ఇతర ఆచారాలు కొట్టివేయబడినప్పటికీ విశ్రాంతి దినాచారం మాత్రం ఇంకా నిలిచి ఉంది. ఈనాడు క్రైస్తవులు కూడా శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటించి తీరాల్సిందే. ఎవడైతే విశ్రాంతి దినాచారాన్ని పరిశుద్ధంగా ఆచరించడో అతడు దేవుని ప్రజలలో నుండి కొట్టివేయబడతాడని దేవుడు ఖండితంగా సెలవిచ్చాడు. నిర్గమాకాండం 31:14. అందుచేత ఈనాడు కూడా దేవుని ప్రజలైన క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించకపోతే వారు దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడతారు, అంటే వారు తమ రక్షణను పోగొట్టుకుంటారన్నమాట. దేవుని ప్రజలలో నుండి కొట్టివేయబడటం అంటే రక్షణ నుండి తొలగిపోవటమే కదా. విశ్రాంతి దినాచారాన్ని ఉల్లంఘించిన వాడికి దేవుడు అంత ఘోరమైన శిక్ష నియమించాడు. గనుక ఈనాడు ఒక క్రైస్తవుడు తన రక్షణను కొనసాగించుకోవాలంటే తప్పనిసరిగా అతడు విశ్రాంతి దినాన్ని పాటించాల్సిందే. ఒకవేళ ధర్మశాస్త్రం ఇప్పుడు క్రైస్తవులు పాటించనక్కరలేదు, గనుక విశ్రాంతి దినాచారం కూడా కొట్టివేయబడిందని ఎవరైనా వాదించవచ్చు. అయితే ఆ వాదన కూడా చెల్లదు, ఎందుకంటే ధర్మశాస్త్రంలోని ఇతర కర్మకాండ కొట్టివేయబడినప్పటికీ 10 ఆజ్ఞలు మాత్రం కొట్టివేయబడవు కదా. ఉదాహరణకు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞ ఈనాటికి నిలిచే ఉంది కదా. అలాగే విగ్రహారాధన చేయకూడదు, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగువానికి చెందినది ఏదైనా ఆశింపకూడదు అనే ఆజ్ఞలు కూడా ఈనాటికి మనం పాటించవలసిందే కదా. 10 ఆజ్ఞల్లోని 1, 3, 4 ఇంకా కొనసాగుతూనే ఉండగా 1/4వ ఆజ్ఞ మాత్రమే కొట్టివేయబడిందని ఎలా చెప్పగలం? నిజానికి దేవుడు రాతి పలకల మీద వ్రాసిన ఆ 10 ఆజ్ఞలలో అన్నింటికీ సమానమైన విలువ ఉంటుంది కదా. అందుచేత దేవుడు 2 రాతి పలకల మీద వ్రాసిన ఆ 10 ఆజ్ఞలలో మిగతా 9 ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలని చెప్పుకుంటున్నాం. గనుక అదే న్యాయం ప్రకారం 4వ ఆజ్ఞకు కూడా మనం ఈనాటికి కట్టుబడి ఉండాలి. గనుక విశ్రాంతి దినాన్ని క్రొత్త నిబంధన క్రైస్తవులు తప్పనిసరిగా ఆచరించి తీరాలి, లేకపోతే వారు దేవుని ప్రజల నుండి కొట్టివేయబడతారు. అంటే ఇక వారు దేవుని
ప్రజ కాకుండా పోతారు. మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు ఆరంభించిన సంస్కరణ కార్యక్రమంలో ఆఖరి దిద్దుబాటు ఇదే. సకల క్రైస్తవ సంఘాలు 7వ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటం ఆరంభించినప్పుడు సంస్కరణ సంపూర్ణమవుతుంది. ఇది వారి బోధ సారాంశం. ఈ బోధ విషయంలో మనం ఏమని తీర్మానిద్దాం? ఈ బోధ లేఖనానుసారమైనదేనా? పరిశుద్ధ లేఖనాలు ఈ బోధను సమర్థిస్తున్నాయా? ఈ బోధ దేవుని సత్యమా లేక మానవ కల్పిత సిద్ధాంతమా? ఈ వాదన పైచూపులకు చాలా గంభీరమైనదిగాను వాక్య సమ్మతమైనదిగాను కనబడుతుంది. అయితే వెలుచూపును బట్టి తీర్పు తీర్చకుడి అన్నారు మన ప్రభు అయిన యేసు. యోహాను సువార్త 7:24. వెలుచూపు అంటే పైపైన కనబడుతున్న దాన్ని బట్టి అని అర్థం. కొన్ని సంగతులు పైచూపులకు అందమైనవిగా కనబడతాయి, అయితే లోపల వాటి వ్యవహారం, వాటి పరిస్థితి వేరుగా ఉంటుంది. యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినాలలో ఉండిన పరిషయుల మతం దీనికి మంచి ఉదాహరణ. వాళ్ళు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని యేసు అన్నాడు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చినవారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవని అన్నాడు ప్రభు. ఈ వర్ణన దుర్బోధలకన్నిటికీ వర్తిస్తుంది. ఒక వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకొచ్చేటప్పుడు అబద్ధబోధల తండ్రి అయిన సాతాను చాలా అందమైన భాషను ఉపయోగిస్తాడు. సాధ్యమైనన్ని ఎక్కువ లేఖన భాగాలను ఉదహరిస్తాడు. లెక్కలేనన్ని లేఖన వచనాలు ఉదహరించబడటము, ఎంతో భక్తిపూర్వకంగా ధ్వనించే భాషను ఉపయోగించటము ఒక సామాన్య క్రైస్తవుడిని ఇట్టే ఆకర్షిస్తాయి. పైపైకి ఆ బోధలు ఎంతో భక్తిపూర్వకంగా మనకు కనబడినప్పటికీ వాటిని కాస్త లోతుగా తరచి చూసినప్పుడు వాటి లోపల దారుణమైన అసత్యాలు, వాక్య వ్యతిరేకమైన అభిప్రాయాలు దాగి ఉండటం మనం చూడగలం. అందుకే మనం ప్రతి విషయాన్ని లోతుగా తరచి చూడటం అలవర్చుకోవాలి. పైకి కనబడే సుందరమైన ఆకృతులను బట్టి మనం దేనిని అంగీకరించకూడదు. ప్రతి విషయాన్ని లోతుగా తుదమట్టుకు పరీక్షించిన తర్వాత కానీ మనం స్వీకరించకూడదు. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు అని పౌలు భక్తుడు అపోస్తలులకు వ్రాస్తూ అపోస్తలులను గద్దించాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10:7 చూస్తే అలా సంగతులను పైపైననే చూసే అలవాటు కొరింథీయులకు ఉన్నది గనుకనే వారు అపోస్తలైన పౌలును అపార్థం చేసుకున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10:2 కొందరు దొంగ అపోస్తలులను గణపరిచారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:13. ఒక వ్యక్తిని గూర్చి కానీ ఒక సిద్ధాంతాన్ని గూర్చి కానీ మనం సమగ్రంగా పరిశోధించిన తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలి. అలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే పైపైకి అద్భుతమైన సంస్కరణలలాగా, వాక్య ప్రత్యక్షతలలాగా కనిపించే అనేక బోధలు నిజానికి లేఖన ముసుగులో ఉన్న అసత్య బోధలని, అవి తేనె పూసిన విషగులికలని మనం గ్రహించగలుగుతాం. ఈ వర్ణన సెవెంత్ డే అడ్వెంటిజం సిద్ధాంతానికి సరిగా సరిపోతుంది. అక్షరాల సెవెంత్ డే అడ్వెంటిజం ఒక తేనె పూసిన విషగులిక. పైచూపులకు సెవెంత్ డే అడ్వెంటిజం సిద్ధాంతం దైవలేఖనాలను గణపరుస్తున్నట్టే కనబడుతుంది, కానీ నిజానికి ఆ బోధ లేఖనాలకు పూర్తిగా విరుద్ధమైనది. ఇక్కడ నా ప్రియ పాఠకులకు నేను 2 లేఖన వాక్యాన సూత్రాలను పరిచయం చేయవలసిన అవసరం ఉంది. ప్రథమంగా, కృత నిబంధన సంఘం ఏదైనా ఒక సిద్ధాంతాన్ని కానీ ఆచారాన్ని కానీ అవలంబించాలంటే అది మన ప్రభువైన యేసు స్పష్టంగా ఆజ్ఞాపించినదై ఉండాలి. ఆదిమ అపోస్తలుడు ఆచరణలో అవలంబించినదై ఉండాలి. యేసు చెప్పనిది, అపోస్తలుడు చేయనిది ఏది కృత నిబంధన సంఘానికి విధాయకము కాదు. ఒకవేళ యేసు ఆజ్ఞాపించినట్టు, అపోస్తలుడు ఆచరించినట్టు లేఖనాలలో కనబడకపోయినా అది మంచిదని మనం భావిస్తే దాన్ని ఆచరించవచ్చు. కానీ అటువంటి సందర్భాలలో మనం చేపట్టిన మంచి పనిని లేఖనం ఎక్కడైనా ఖండిస్తుందేమో చూసుకోవాలి. మనం చేపట్టిన ఆచారాన్ని యేసు ఆజ్ఞాపించలేదు, అపోస్తలుడు ఆచరించలేదనుకోండి, దానికి తోడు కృత నిబంధన లేఖనాలలో ఆ ఆచారం ఖండింపబడి ఉంటే ఇక ఆ ఆచారాన్ని మనం పూర్తిగా విసర్జించాల్సిందే. ఇది మొదటి సూత్రం. 2వదిగా, మొదట దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఆ తర్వాత దిద్దుబాటు చేయడం లేఖనాలలో ఆనవాయితీ. పాత నిబంధన కాలంలో దేవుడు నియమించిన అర్చనాచారాదులను గూర్చి వ్రాస్తూ పౌలు, ఈ దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములకు ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే అయి ఉన్నవి అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9:10. ఆ మాటలు బలికర్మకాండను గూర్చి అన్నాడని ఎవరైనా పాయింట్ లేవదీయవచ్చు. అది నిజమే, కానీ నేను మీ దృష్టిని ఆకర్షిస్తున్నది దిద్దుబాటు జరుగు కాలము అనే మాట మీదకి. దేవుడు మొదట కొన్ని కట్టడలను నియమించి వాటికి ఆ తర్వాత కాలంలో ఒక దిద్దుబాటు కాలాన్ని కూడా నియమించాడు. అంటే మొదట నియమిపబడిన కట్టడలకు దేవుడు ఆ తర్వాత సవరణలు, దిద్దుబాటు చేస్తాడన్నమాట.
ఈ సూత్రాన్ని బట్టి పరిశుద్ధ లేఖనాలలో మొదట వ్రాయబడిన పాత నిబంధన కట్టడలను కృత నిబంధన లేఖనాలలో దేవుడు దిద్దుబాటు చేశాడు. పాత నిబంధనలో చెప్పబడిన ఆచారాలను కృత నిబంధన లేఖనాలు ఒకవేళ ఖండిస్తూ ఉంటే అది దేవుడు చేస్తున్న దిద్దుబాటు అని మనం గ్రహించాలి. పాత నిబంధన లేఖనాలలో పారంపర్యాలను కృత నిబంధన లేఖనాలతో దిద్దుబాటు చేయవచ్చు, కానీ కృత నిబంధనలో చెప్పబడిన ఆజ్ఞలను పాత నిబంధన లేఖనాల ఆధారంగా మనం మార్చకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖన వ్యాఖ్యాన సూత్రం. ఇప్పుడు ఈ రెండు లేఖన వ్యాఖ్యానాల సూత్రాల వెలుగులో సెవెంత్ డే అడ్వెంటిస్టు సిద్ధాంతాన్ని మనం పరీక్షిద్దాం. ఏడవదాన్ని శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించే విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వైఖరి ఏమిటి, ఆయన రాయబారులైన ఆదిమ అపోస్తలుల వైఖరి ఏమిటి, విశ్రాంతి దినాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా పరిశుద్ధమైన దినంగా యేసు ఆచరించాడా, లేక మోషే ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన్ని పాటించమని యేసు తన శిష్యులను ఆజ్ఞాపించాడా, కనీసం అటువంటి ఆచారాన్ని ఆయన ప్రోత్సహించాడా, ఈ విషయంలో లేఖనం ఏమి చెప్పుచున్నది. యేసు ఇహలోక జీవిత కాలంలో పరిసయ్యులు ఆయనను గూర్చి ఇచ్చిన సాక్ష్యం వినండి. ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించటలేదు. యోహాను సువార్త 9:16 చూడండి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకునను అని యోహాను సువార్త 5:18 చెప్పబడుతుంది. పై లేఖనాలను బట్టి విశ్రాంతి దినాచారం పట్ల యేసు వైఖరి ఏమిటో మనకు స్పష్టమవుతున్నది. యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు అని ఆ కాలపు పరిసయ్యులు అన్నారు. అయితే ఆ కాలపు పరిసయ్యుల సాక్ష్యాన్ని సెవెంత్ డే అడ్వెంటిస్టులు అంగీకరించరు. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాచారాన్ని మీరాడని పరిసయ్యులు అనుకున్నారు. అంతేగాని నిజానికి యేసు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించలేదు. ఇప్పుడు మీరు ఎత్తి చూపిన రెండు సందర్భాలలోనూ యేసు చేసింది ఏమిటి, ఇద్దరు రోగులను స్వస్థపరిచాడు. అంతే కదా, విశ్రాంతి దినమున రోగులను స్వస్థపరచకూడదు అనే ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలో లేదు కదా. మరి అలాంటప్పుడు యేసు రోగులను స్వస్థపరచడం విశ్రాంతి దినాచారాన్ని మీరటం ఎలా అవుతుంది అని అడ్వెంటిస్టులు వాదిస్తారు. ఆ మాట నిజమే. అడ్వెంటిస్టు సోదర, యేసు ఒక రోగిని స్వస్థపరచడం మాత్రమే చేసి ఉంటే అది ఉల్లంఘన కాదు. కానీ యోహాను సువార్త 5:1 యేసు తాను స్వస్థపరిచిన రోగిని నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము అని ఆదేశించాడు. ఇది నిస్సందేహంగా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించమని చెప్పటమే అవుతుంది. ఎందుకంటే యిర్మీయా గ్రంథం 17:22 ప్రకారం విశ్రాంతి దినాన్ని దినాన బరువులు మోయటం నిషేధింపబడింది. విశ్రాంతి దినాన బరువులు మోయకూడదని దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. విశ్రాంతి దినాన అడవిలో కట్టెలు ఏరుకున్న పాపానికి దేవుడు ఇస్రాయేలీల అరణ్యయాత్ర కాలంలో ఒకనికి మరణశిక్ష విధించాడు. ఇస్రాయేలీలు అతన్ని పాలెం వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో అతన్ని చావగొట్టారు. సంఖ్యాకాండం 15:32 చూడవచ్చు. 32-36 విశ్రాంతి దినాన అడవిలో కట్టెలు ఏరుకున్న పాపానికి దేవుడు ఇస్రాయేలుల అరణ్యయాత్ర కాలంలో ఒకనికి మరణశిక్ష విధించాడు. ఇస్రాయేలీలు అతన్ని పాలెం వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో అతన్ని చావగొట్టారు. సంఖ్యాకాండము 15:32-36 చూడవచ్చు. విశ్రాంతి దినాన బరువులు మోయటం మోషే ధర్మశాస్త్రం ప్రకారం అంతటి దారుణమైన నేరం అన్నమాట. అటువంటి నేపథ్యంలో యేసు బెతెస్త కోనేటి దగ్గర తాను స్వస్థపరిచిన రోగికి నీవు నీ పరిపెత్తుకో అని ఆజ్ఞాపించాడు. ఆ విషయాన్ని వెంటనే అక్కడ యూదులు గమనించి ఆశ్చర్యపడ్డారు. ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరిపెత్తుకున్న దగదే అని యూదులు అతడితో అన్నారు. అందుకు అతడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుము అని నాతో చెప్పాను అన్నాడు. యోహాను సువార్త 5:10-11. ఆ మాటలు గమనించారా, విశ్రాంతి దినాన చిన్న కట్టెపుళ్లను సహా ఎత్తకూడదని ధర్మశాస్త్రం నిషేధించింది. అయితే దానికి విరుద్ధంగా ఏకంగా పరుపునే ఎత్తుకోమని యేసు ఆజ్ఞాపించాడు. పాఠక సోదరులారా గమనించండి, యేసు విశ్రాంతి దినాచారాన్ని తాను స్వయంగా ఉల్లంఘించడం మాత్రమే కాదు ఆచారాన్ని ఉల్లంఘించమని ఆజ్ఞాపించాడు కూడాను. లేవియాకాండం 23:3 ప్రకారం విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. 8వ వచనం ప్రకారం విశ్రాంతి దినాలలో జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. అయితే దీనికి విరుద్ధంగా మత్తయి సువార్త 12:12 యేసు శిష్యులు ఒక విశ్రాంతి దినాన పంట చేలలో పడి వెళుతూ ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగారు. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని యేసుకు ఫిర్యాదు చేశారు. అప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా, నా శిష్యులు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించలేదు అని ఆయన వాదించి సమర్థించవచ్చు. వెన్నులు తుంచటం జీవనోపాధి కాదని యేసు వాదించవచ్చు. జీవనోపాధి అంటే ఆహార సంపదన కొరకు ఒక ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చడమే తప్ప కాయలు పళ్ళు తెంపుకోవటం జీవనోపాధిగా ఎంచబడదని యేసు తర్కించవచ్చు. ఎదురుగా కనబడుతున్న వెన్నులను పళ్ళను తుంచుకొని తినటం, మన ఎదుట వడ్డించబడ్డ ఆహారాన్ని తీసుకొని తినటం వంటి దేనిని ఆయన భాష్యం చెప్పవచ్చు. సర్వజ్ఞాని అయిన యేసుకు ఇట్లాంటి మెలకువలు తప్పకుండా తెలిసే ఉంటాయి.
అయితే ఆశ్చర్యం ఏమిటంటే యేసు ఇవేమి చేయలేదు. విశ్రాంతి దినాన్ని తన శిష్యులు ఉల్లంఘించలేదని నిరూపించే ప్రయత్నమే ఆయన చేయలేదు. పైపెచ్చు విశ్రాంతి దినాచారాన్ని ఉల్లంఘించినా పర్వాలేదు అని అర్థం ధ్వనించే మాటలు మాట్లాడుతున్నాడు. యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులయ్యున్నారని మీరు ధర్మశాస్త్రం మందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు వ్యాఖ్యానించాడు. మత్తయి సువార్త 12:5-6. ఆ మాటకు అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవాలయం లోపల పనిచేసే యాజకులకు విశ్రాంతి దినాచారం విషయంలో ప్రత్యేక మినహాయింపు ఉన్నదన్న విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ యేసు తాను దేవాలయం కంటే గొప్పవాణ్ణి అని కూడా వారికి తెలియజేసుకున్నాడు. అంటే దేవాలయంలో ఉన్న యాజకుడు అవసరార్థం ఒక బరువును విశ్రాంతి దినాన ఎత్తినా దోషం కానప్పుడు దేవాలయం కంటే గొప్పవాడైన క్రీస్తునందు ఉన్న వ్యక్తికి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే దోషం ఎందుకు అవుతుంది అని నిలదీస్తున్నాడు యేసు. అందుచేత విశ్రాంతి దినాచారం యేసు బొత్తిగా నిర్లక్ష్య పెట్టాడని, ఆయన ఆచారాన్ని పాటించకపోగా విశ్రాంతి దినాచారాన్ని పాటించనక్కర్లేదన్న అభిప్రాయాన్ని తన మాటల ద్వారా చేతల ద్వారా ఆయన కలిగించబూనుకున్నాడని మనకు తేట తెల్లమవుతున్నది. ఈనాడు మనం ఏదైనా ఒక ఆచారాన్ని ఆచరించాలంటే అది యేసు ఆజ్ఞాపించినదై ఉండాలి, అపోస్తలులు అమలు చేసినదై ఉండాలి అని మనం చెప్పుకున్నాం. విశ్రాంతి దినాచారం విషయంలో యేసునాథుని వైఖరి ఏమిటో మనం ఇంతసేపు చూసాం. ఇప్పుడు ఆయన రాయబారులైన అపోస్తల వైఖరి ఏమిటో గమనిద్దాం. పేతురు, యోహాను వంటి అపోస్తలుడు రాసిన లేఖనాలలో ఎక్కడ విశ్రాంతి దినాచారం పునరుద్ఘటించబడలేదు. కృత నిబంధన లేఖనాలన్నింటిలోనూ ఒకసారి కూడా విశ్రాంతి దినాచారం పాటించాలని చెప్పబడలేదు. సిద్ధాంత విషయాల్లోనైతేనేమి, వ్యక్తిగత ప్రవర్తన విషయాల్లోనైతేనేమి, అపోస్తలుడైన పౌలే సంఘ యుగమంతటిలోనూ జీవించబోతున్న విశ్వాసులందరికీ అనుసరణీయమైన మాదిరి అని లేఖనం చెబుతున్నది. 1 తిమోతికి రాసిన పత్రిక 1:16. అందుచేత విశ్రాంతి దినాచారం విషయంలో అపోస్తలుడైన పౌలు భక్తుని వైఖరి ఏమిటో కూడా మనం పరిశీలిద్దాం. అపోస్తలుల కార్యములు 20 విశ్రాంతి దినాచారం పట్ల పౌలు భక్తుని వైఖరిని మన ఎదుట ప్రస్ఫుటంగా కనుపరిచే ఒక సంఘటన వ్రాయబడింది. పౌలు భక్తుని స్వార్థ సేవా సంచారాలలో ఒకసారి పౌలు అతని సహచరులు కలిసి త్రోయా అనే పట్టణానికి వచ్చి అక్కడ 7 గడిపారు. 7 గడిపాక ఇక 8వ దినం పౌలు త్రోయను విడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. త్రోయలో పౌలు బృందం గడిపిన 7 ఆఖరి దినం ఒక ఆదివారం. ఆ ఆదివారపు దినాన పౌలు ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని జరిగించాడు. ఆదివారమున మేము రొట్టె విరిచటకు కూడుకుంటిమి అని లూకా భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. ఆ మాటలను గురించి కొంచెం ఆలోచిద్దాం. సోమవారం నుండి ఆదివారం వరకు 7 ఆ సువార్తిక బృందం త్రోయలోనే గడిపారు. అయితే సోమవారం నుండి శనివారం వరకు చేయని ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వారు ఆదివారం జరిగించారు. ఆదివారం వారు రొట్టె విరిచారు. గమనించాలి, సోమవారం నుండి శనివారం వరకు వారు త్రోయలోనే ఉన్నారు. అయితే ఆ దినాలలో వారు రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని జరిగించలేదు. ఆ దినాలలో కూడా సాధారణ ప్రార్థన కూటాలు జరిగే ఉంటాయి. పౌలు ఎక్కడ ఉంటాడో అక్కడ వాక్యపరిచర్య ప్రార్థనా కూటాలు సర్వసామాన్యమే కదా. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ల, శని వారాలలో మామూలుగా వారు ప్రార్థన కోసమైతే కూడుకున్నారు, కానీ ప్రభురాత్రి భోజన సంస్కారం మాత్రం ఆచరించలేదు. ఏం ఎందుకని? పౌలు భక్తుడు అదే రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని శనివారం చేయవచ్చు కదా. శనివారం కూడా పౌలు అక్కడే ఉన్నాడు. ఒక యూదుడిగా, ధర్మశాస్త్ర కోవిదుడిగా పౌలు భక్తుడు శనివారం యొక్క ప్రాముఖ్యతను ఆమాత్రం ఎరుగడా? ఒక ఇస్రాయేలీయుడైన పౌలు విశ్రాంతి దినాన ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఎందుకు ఆచరించలేదు? సోమవారం నుండి శనివారం వరకు సాధారణ ప్రార్థన సమావేశాలను జరిపి ఆదివారం మాత్రం ప్రభుభోజన సంస్కారాన్ని పౌలు ఆచరిస్తున్నాడు ఎందుకు? ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సందేశం సుస్పష్టమే. క్రీస్తు శిష్యులకు ఇక మీద శనివారం ఎంతమాత్రమూ ప్రాముఖ్యమైనది కాదు. క్రీస్తు నందున్న విశ్వాసులకు ఆదివారమే ప్రాముఖ్యమైనది. వారు ప్రభువును ఆరాధింపవలసిన దినం ఆదివారం. వారు ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన మరణాన్ని ప్రచురిస్తూ రొట్టె విరవలసిన దినం ఆదివారం. విశ్రాంతి దినాచారం విషయంలో యేసు వైఖరి, ఆయన శిష్యుల వైఖరి మనకు స్పష్టంగా కనబడుతున్నది. విశ్రాంతి దినాచారాన్ని పాటించమని యేసు ఆజ్ఞాపించను లేదు, ఆయన శిష్యులు ఆ ఆచారాన్ని ఆచరింపను లేదు. పైపెచ్చు యేసు ఆయన శిష్యులు తమ చేతుల ద్వారా, తమ మాటల ద్వారా శనివారానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదన్న విషయాన్ని స్పష్టపరుస్తున్నారు. ఇన్ని స్పష్టమైన ఆధారాలను చూసి కూడా అడ్వెంటిస్టు బోధ వంటపట్టించుకున్న సోదరులు అంత త్వరగా తమ అభిప్రాయాలను మార్చుకోలేరని నాకు తెలుసు. అంత త్వరగా వారు సత్యానికి లోబడరని నాకు తెలుసు. ఇన్ని విధాలుగా యేసు ఆయన శిష్యులు విశ్రాంతి దినాచారాన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ పాత నిబంధన లేఖనాలలో ఆ ఆజ్ఞ చాలా ఖండితంగా చెప్పబడింది కనుక దాన్ని మనం పాటించి తీరాల్సిందేనన్న అడ్వెంటిస్టు సోదరులు
మంకు పట్టు పట్టవచ్చు. అడ్వెంటిస్టు సోదరా, నువ్వు చెప్పిన ప్రకారం ఆ పాత నిబంధన ఆజ్ఞకు మనం లోబడాలనుకున్న వీలు లేని పరిస్థితి దేవుడు నెలకొల్పాడు. ఎందుకంటే కృత నిబంధన లేఖనాలు విశ్రాంతి దినాచారాన్ని ఖండిస్తూ ఉన్నాయి. విశ్రాంతి దినాచారం విషయంలో కృత నిబంధన లేఖనాలు దిద్దుబాటును ప్రతిపాదిస్తున్నాయి. కొలసీ పత్రిక 2:16 మీరు ఎప్పుడైనా సావధానంగా చదివారా? ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంది, కాబట్టి అన్నపానముల విషయంలోనూ అయినను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనవాటి విషయంలోనైనను, అన్నపానముల విషయంలో ధర్మశాస్త్రంలో కొన్ని విధి నిషేధాలు ఉన్నాయి. అలాగే కొన్ని పండుగలు విశ్రాంతి దినాలు ఇస్రాయేలీలకు నియమిపబడ్డాయి. వాటి విషయంలో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి అంటున్నాడు పౌలు. తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదంటే అర్థమేమిటి? ఆ ఆచారాలను చాలా జాగ్రత్తగా పాటించాలని అర్థమా? అడ్వెంటిస్టు ఆ వచనానికి అలాగే భాషను చెబుతాడు. అయితే ఆ వచనానికి అర్థం అది కాదని, 17వ వచనాన్ని చదివితే మీకు ఇట్టే బోధపడుతుందని, పైన పేర్కొన్న విషయాల్లో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకూడి, ఎందుకంటే ఇవి ఛాయయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది అంటున్నది 17వ వచనం. ఆ మాటలు గమనించారా? ఇవి ఛాయయే. ఏవి ఛాయ? అన్నపానాలను గూర్చిన విధి నిషేధాలు ఒక ఛాయ, అమావాస్య అనేది ఒక ఛాయ, ఇస్రాయేలులకు యెహోవా దేవుడు నియమించిన 7 పండుగలు ఒక ఛాయ, అలాగే విశ్రాంతి దినం అనేది కూడా ఒక ఛాయ మాత్రమే. ఇవి దేనికి ఛాయ? ఛాయ ఉన్నప్పుడు ఏదో ఒక నిజ స్వరూపం ఎక్కడో ఉండాలి. అసలు వస్తువు లేకుండా నీడ ఏర్పడదు. నీడ ఏర్పడిందంటే చుట్టుప్రక్కల ఎక్కడో అసలు వస్తువు ఉన్నదన్నమాట. ఇప్పుడు పైన పేర్కొన్న 4 విషయాలు కేవలం నీడ లేనంటున్నాడు. పౌలు భక్తుడు. అవి నీడలైతే మరి అసలు వస్తువులు ఎక్కడున్నాయి? సమాధానం ఇదిగో వినండి, నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అవును, అన్నపానాలు ఒక నీడ, అసలు అన్నపానాలు క్రీస్తులో ఉన్నాయి. అమావాస్య ఒక నీడ, అసలు అమావాస్య క్రీస్తులో ఉంది. అలాగే 7 పండుగలు నీడలే, వాటన్నిటి నిజస్వరూపాలు అసలైన పండుగలు క్రీస్తులో ఉన్నాయి. అదేవిధంగా విశ్రాంతి దినం అనేది ఒక ఛాయ, ఒక నీడ. నిజానికి అసలైన విశ్రాంతి దినం క్రీస్తు నాదునులోనే ఉంది. నిజమైన విశ్రాంతి క్రీస్తులో ఉంది. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అన్నాడు మన ప్రభు అయిన యేసు. యేసు తన శిష్యులకు అనుగ్రహించబోయే అసలైన విశ్రాంతికి ఒక ముంగుర్తుగా, ఒక సాదృశ్యంగా, ఒక ఛాయగా దేవుడు వారానికి ఒక విశ్రాంతి దినాన్ని నియమించాడు. అసలు స్వరూపం రాక మునుపు ఛాయతో పని ఉంటుంది. అసలు వ్యక్తి వచ్చేశాక ఛాయాచిత్రాన్ని, ఫోటోగ్రాఫ్ను ఎవరూ పట్టించుకుంటారు. అలాగే అసలు విశ్రాంతి క్రీస్తులో బయలుపరచబడకముందు విశ్రాంతి దినం పాటించడం అవసరమే. అయితే నిజమైన విశ్రాంతి క్రీస్తులో బయలుపరచబడిన తర్వాత ఇక దాని ఛాయారూపమైన విశ్రాంతి దినం అనవసరమైపోతుంది కదా. ఈ కారణం చేతనే యేసు, ఆయన అపోస్తలులు విశ్రాంతి దినాచారాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అడ్వెంటిస్టు సోదరులు కోరుతున్నట్లు మనం శనివారాన్ని పరిశుద్ధమైన దినంగా పాటిస్తే బాగానే ఉంటుంది, కానీ మరి ఇవి ఛాయే అన్న వచనం బైబిల్లో కృత నిబంధనలో లేకుండా ఉంటే బాగుండు. మరి ఆ వచనం బైబిల్లో ఉన్నదాయే. ఒకవైపు యేసు, ఆయన అపోస్తలులు విశ్రాంతి దినాచారాన్ని ఉల్లంఘించడం, నిర్లక్ష్య పెట్టడం, దానికి తోడుగా ఇక్కడ ఈ వచనం అది నీడయే అది ఛాయయే అని నొక్క వ్యాఖ్యానించడం, ఇవన్నీ చూస్తూ కూడా కళ్ళున్న వాడెవడైనా ఇక మనం ఇస్రాయేలు జనాంగం లాగా శనివారాన్ని ప్రత్యేకంగా ఆచరించాలని ఎలా వాదిస్తాడు? ఈ దశలో అడ్వెంటిస్టు సోదరులు అసలు దేవుని ప్రజల విశ్రాంతి దినం శనివారం నుండి ఆదివారానికి మార్చబడిందని, బైబిల్లో ఎక్కడ వ్రాయబడింది శనివారం నుండి విశ్రాంతి దినం ఆదివారానికి మార్చబడి ఉంటే ఆ సంగతి బైబిల్లో వ్రాయబడి ఉండాలి కదా అని ప్రశ్నిస్తాడు. ప్రియమైన అడ్వెంటిస్టు సోదర, విశ్రాంతి దినం శనివారం నుండి ఆదివారానికి మార్చబడలేదు. విశ్రాంతి దినం శనివారం నుండి ఆదివారానికి మార్చబడిందని ఎవరు చెప్పినా అది తప్పే. విశ్రాంతి దినం ఆదివారానికి బదిలీ చేయబడలేదు. మరైతే మనకు విశ్రాంతి దినం ఏది అని నువ్వు అడగవచ్చు. అసలు మనకు విశ్రాంతి దినమే లేదు. విశ్రాంతి అయితే ఉంది, కానీ విశ్రాంతి దినం మనకు లేదు. దినం లేకుండా విశ్రాంతి ఉండటం ఏమిటని నువ్వు ఆశ్చర్యపడవచ్చు. అవును, క్రీస్తునందు మనకున్నది వారానికి ఒక దినం విశ్రాంతి కాదు. క్రీస్తులో మనకు వారానికి 7 రోజుల విశ్రాంతి ఉంది. సంవత్సరానికి 365 రోజుల విశ్రాంతి మనకు విశ్రాంతి దినాలే. మన జీవిత దినాలన్నీ మనకు విశ్రాంతి దినాలే. క్రీస్తునందు క్రైస్తవుడు అనుభవించే నిరంతరాయ విశ్రాంతికి ఒక సూచనగా చూపించడానికి దేవుడు పాత నిబంధనలో వారానికి ఒక దినం విశ్రాంతి నియమించాడు. అది ఒక దృష్టాంతం మాత్రమే. ఇస్రాయేలీలు వారంలో ఒక దినం మాత్రం భౌతికమైన శ్రమ నుండి ఎలా విశ్రాంతి పొందారో, అలాగే ఈనాడు క్రైస్తవుడు తన ఆత్మ సంబంధమైన ప్రయాస నుండి, తన రక్షణ కొరకైన ప్రయాస నుండి శాశ్వతంగా విరమించుకొని క్రీస్తులో ఇక తన శేష జీవిత కాలం అంతా, నిత్యత్వం అంతా విశ్రామిస్తాడు. అది అసలు లేఖన సత్యం.
సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఆదివారం ఆరాధన కోసం కూడుకునే సంప్రదాయం మీద ఒక అన్యాయమైన అభాండం వేస్తున్నారు. అదేమిటంటే, దేవుణ్ణి ఆరాధింపవలసిన దినాన్ని శనివారం నుండి ఆదివారానికి మార్చడం రోమన్ కేథలిక్ అంధకార యుగంలో జరిగిన ఒక సాతానీయమైన కుట్ర అని అడ్వెంటిస్టులు చెబుతున్నారు. రోమీలు ఆదివారాన సూర్యదేవుని ఆరాధించే వారాన్ని, ఆ కారణాన్ని బట్టి రోమన్ కేథలిక్ పీఠాధిపతులు ఆదివారాన్ని క్రైస్తవుల దైవారాధన దినంగా నియమించారని, తద్వారా దేవుని ధర్మశాస్త్రానికి తీరని ద్రోహం జరిగిందని, దాన్ని మనం అత్యవసరంగా సంస్కరించవలసి ఉన్నదని అడ్వెంటిస్టులు ఆక్రోషిస్తాడు. అనవసరంగా బాధపడకు అడ్వెంటిస్టు మిత్రమా, నీకు ఎవరో తప్పుడు సమాచారం అందించారు. ఆదివారపు దినాన క్రీస్తును ఆరాధించడానికి క్రైస్తవులు కూడుకునే సాంప్రదాయం రోమన్ కేథలిక్ కాలంలో ఆరంభం కాలేదు. ఆ సాంప్రదాయం పౌలు భక్తుని కాలంలోనే ప్రారంభమైంది. ఆదిమ అపోస్తలులే ఆ పద్ధతిని ఆరంభించారు. అనవసరంగా నీవు ఆయాసపడి అక్కరలేని సంస్కరణలకు పూనుకోకు. అవును, నేను మళ్ళీ చెబుతున్నాను, సెవెంత్ డే అడ్వెంటిస్టులు ప్రతిపాదిస్తున్నది కేవలం ఒక అనవసరమైన సంస్కరణ. నిజానికి అది సంస్కరణ కాదు, అది వక్రీకరణ. మనం మార్చాలనుకుంటున్నది నిజంగా ఒక తప్పునే అయితే ఆ మార్పు హర్షణీయం, క్షేమాభివృద్ధికరం అవుతుంది. నిజంగానే ఒక తప్పు జరిగితే ఆ తప్పులను మార్చడం సంస్కరణ అవుతుంది. అయితే నిజానికి తప్పు కాని దాన్ని సబబుగానే ఉన్నదని మార్చడానికి యత్నించడం సంస్కరణ కాదు, అది నిస్సందేహంగా వక్రీకరణే అవుతుంది. వాట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ ఆర్ అటెంప్టింగ్ ఈజ్ నాట్ రిఫార్మేషన్, ఇట్ ఈజ్ డిఫార్మేషన్. దే ఆర్ నాట్ రిఫార్మింగ్ ద చర్చ్, రాదర్ దే ఆర్ డిఫార్మింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బోధను ఎందుకు ఇంతగా శల్య పరీక్ష చేసి ఖండించవలసి వచ్చిందంటే, ఆ బోధ ఒక విశ్వాసిని దేవుని కృప నుండి వేరు చేస్తుంది. క్రీస్తు అనే పునాది మీద కాకుండా ఒక విశ్వాసిని తన సొంత క్రియల పునాది మీద అడ్వెంటిజం నిలబెడుతుంది. ఈ విషయంలో లేఖన గర్జన ఇదిగో వినండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 5:4. ఆ హెచ్చరిక నిస్సందేహంగా సెవెంత్ డే అడ్వెంటిస్టులకు చెందుతుంది. పౌలు చెప్పిన ఆ మాటలు కేవలం సున్నతి ఆచరించే వారికి మాత్రమే కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన ఇతర ఆజ్ఞలను తప్పక ఆచరించాలనే వారికి కూడా చెందుతాయి. దేవుని ఎదుట మనలను నీతిమంతులుగా నిలబెట్టడానికి, మనలోని పాపాలను పరిహరించడానికి ఏర్పరచబడిన విధులను, సెర్మోనియల్ లా, ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థమైన విధులు అంటారు. ఈనాడు క్రైస్తవుడు ఈ పాప పరిహారార్థమైన విధులన్నిటి నుండి విడిపించబడ్డాడు. శాశ్వతంగా క్రైస్తవుడు ఆ భారం నుండి విడుదల పొందాడు. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారు క్రీస్తు రక్తాన్ని బట్టి, ఆ రక్తంలోను క్రీస్తు అనే వ్యక్తి మీద తమకున్న విశ్వాసాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. శిలువ మీద క్రీస్తు చేసిన బలి ఒక్కటి మనకు చాలు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మాత్రమే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడతాము. అంతేగాని విశ్రాంతి దినాన్ని పాటించినందుకో మరొక కార్యాన్ని చేసినందుకో కాదు. మరి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఒకటి మాత్రమే ఎందుకు కొట్టివేయబడింది? విశ్రాంతి దినాన్ని గురించిన ఆజ్ఞ కొట్టివేయబడిందని చెబుతున్న మీరు అదే నోటితో వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు అనే ఇతర ఆజ్ఞలు కూడా కొట్టివేయబడ్డాయని ఎందుకు చెప్పరు అని అడ్వెంటిస్ట్ సోదరులు ఆక్రోశించవచ్చు. దానికి సమాధానం చెబుతున్నాను, వినండి. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞలు మన సామాజిక శాంతియుత సహజీవనానికి అవసరమైనవి. ఆ ఆజ్ఞలు పాటించడం సమాజపు ఆరోగ్యానికి అవసరం. ఆ ఆజ్ఞలను మనం పాటించకపోతే మన పొరుగు వారికి తప్పకుండా ద్రోహం చేసిన వారం అవుతాం. దానివలన మన ఆరోగ్యము, సమాజ ఆరోగ్యము చెడిపోతాయి. అంతేగాక మనం గమనించవలసిన మరొక విషయం కూడా ఉంది. అదేమిటంటే, సినాయి కొండ మీద రాతి పలకల మీద వ్రాసి దేవుడు మోషేకు అప్పగించిన 10 ఆజ్ఞల్లో ఒక 4వ ఆజ్ఞ తప్ప మిగతా ఆజ్ఞలన్నీ కొత్త నిబంధనలో మళ్ళీ ఎత్తి వ్రాయబడ్డాయి. వ్యభిచరింపవద్దని, దొంగిలించవద్దని, విగ్రహారాధన చేయకూడదని కొత్త నిబంధనలో మళ్ళీ చెప్పబడింది. అయితే చాలా ఆశ్చర్యకరమైన సంగతి, విశ్రాంతి దినాన్ని పాటించాలన్న ఆజ్ఞ ఒకటి మాత్రమే కొత్త నిబంధనలో చెప్పబడలేదు. ఈ మినహాయింపు దేవుడు కావాలని చేశాడు. విశ్రాంతి దినాన్ని గురించిన ఆజ్ఞను కొత్త నిబంధనలో చెప్పటం మానేస్తూ అది ఛాయ మాత్రమే అన్న వ్యాఖ్యను కూడా ఆయన మర్చిపోకుండా వ్రాయించాడు. అందుచేత 10 ఆజ్ఞల్లోని 4వ ఆజ్ఞను మాత్రమే విడిచిపెట్టి మిగతా 9 ఆజ్ఞలను మేము ఈనాటికి ఆచరించటం, అలా ఆచరించమని ఇతరులకు మేము బోధించడం పూర్తిగా హేతుబద్ధము, సమంజసము, లేఖనానుసారమునని నేను ఖండితముగా
ప్రకటిస్తున్నాను. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇది. ఆదివారపు దినాన క్రైస్తవులు ఆరాధన కోసం కూడుకోవటం సాక్షాత్తు ఆదిమ అపోస్తలులే ప్రారంభించిన విధానం. శనివారాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా ఈనాడు క్రైస్తవులు ఆచరించవలసిన అవసరం లేదు. అలా విశ్రాంతి దినాన్ని పాటించాలని బోధించడం క్రైస్తవునికి క్షేమాభివృద్ధిని కలిగించదు, సరిగదా? అతడి విశ్వాసాన్ని క్రీస్తు అనే బండ పునాది మీద నుండి క్రియలు అనే ఇసుక పునాది మీదకి బదిలీ చేస్తుంది. క్రైస్తవుడు ధర్మశాస్త్రానికి ఈనాడు కూడా కనీసం పాక్షికంగానైనా ఒక ఆజ్ఞ విషయంలోనైనా లోబడి ఉండాలని బోధించడం ద్వారా క్రైస్తవుని అడ్వెంటిజం క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేస్తుంది, కృపలో నుండి తొలగిస్తుంది. పై కారణాలను బట్టి సెవెంత్ డే అడ్వెంటిజం ఒక ప్రమాదకరమైనటువంటి దుర్బోధ. అది నిస్సందేహంగా తేనె పూసిన ఒక విషగుళిక. అది భక్తి ముసుగులో దాగిన భ్రష్టత్వం. అడ్వెంటిస్టులారా, త్వరపడి మేల్కొనండి, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. లేఖనాలను పరిశోధించండి. నిజస్వరూపం వచ్చేసిన తర్వాత కూడా ఇక నీడలను పట్టుకొని వేలాడే మూర్ఖత్వానికి ఇక స్వస్తి పలకండి. యేసు ఆయన శిష్యులు చూపిన మాదిరిని అనుకరించండి. మీరు ఇదివరకే దేవుని కృపలో నుండి తొలగిపోయారు. అడ్వెంటిస్టులారా, మీరు మీ సంఘాలను ఇసుక పునాది మీద కడుతున్నారు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. త్వరపడి తప్పించుకోండి. క్రీస్తు కృపలోనికి మరలా రండి. ఇదే దేవుని వాక్కు. ఇక్కడ చిన్న ఆర్టికల్ కూడా ఉంది ఈ యొక్క టాపిక్ అయిపోయిన తర్వాత. తమ రక్షణ కోసం ఇంకా తాము ఏదో ఒక కార్యాన్ని చేయాలని తాపత్రయపడుతున్న సెవెంత్ డే అడ్వెంటిస్టు వారికి విశ్రాంతి ఎక్కడుంది? జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్తగా ఫలానా ఆజ్ఞను పాటించకపోతే నశిస్తామేమోనన్న భయంతోనే వారు బ్రతుకుతున్నారు. క్రీస్తునందున్న విశ్రాంతిని అనుభవించి ఆనందించకుండా చేజేతులా తమ విశ్రాంతిని కాలదనుకుంటున్న నిర్భాగ్య సోదరులు అడ్వెంటిస్టులు. నిజానికి శనివారం సంగతి పట్టించుకోకుండా ప్రతి దినాన్ని పరిశుద్ధమైనదిగానే ఎంచి నిత్యము ఆనందించే ఇతర సంఘాలే అసలైన విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాయి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా మనవి. ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.